హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విజయారెడ్డి. సంచలనాలకు కేంద్ర బిందువు అంటే మనకు టక్కున ఒక వ్యక్తి గుర్తొస్తారు. సినిమా హిట్ ఫ్లాప్లతో సంబంధం ఉండదు, ట్రైలర్లోనే మొత్తం ఒక సంచలనం ఉంటుంది. సో ఇంతకీ ఎవరా వ్యక్తి? ఈ పాటకి మీరు గెస్ట్ చేసే ఉంటారు కదా, అదేనండి వర్మ గారు. వర్మ గారితో అసలు సినిమాలేంటి, ఒక ఆయన వ్యక్తిగత జీవితం ఏంటి, ఇలాంటి ఎన్నో విషయాలను అంటే చాలామంది ఈ పాటికి ఎన్నో ఇంటర్వ్యూస్ కూడా వచ్చున్నాయి, కానీ మనలో మన దాంట్లో కొంత తనలోని కొత్త విభిన్న శైలి చూపించే ప్రయత్నమే ఈసారి వర్మ గారితో ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ. హాయ్ సార్. హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లుకింగ్ అంతా చేంజ్ అయినట్టు అనిపిస్తారు ఆఫ్టర్ కరోనా హెయిర్ స్టైల్ డ్రెస్ స్టైల్? కరోనా గురించి లుక్ ఎందుకు మారుస్తారు? ఏదైనా ప్రీవియస్ లుక్తో కొంచెం బోర్ పట్టింది, కొంచెం వెరైటీ హెయిర్ స్టైల్ కూడా సార్. అంటే కామెంట్స్లో కూడా వర్మ అంతా మార్చాడు అనేసి మేము చూసాము, అందుకే దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి అడిగాము. సార్ కరోనా ఇంతమందితో మాట్లాడారు ఇంతసేపు, నిజంగానే ఫ్రస్ట్రేట్ అయ్యి బోర్ వస్తుంది సార్? అడిగిన సబ్జెక్టు మీకు అంత దగ్గర దగ్గరగా ఉంటాయి కదా. అంటే ఇప్పుడు క్వశ్చన్స్ బట్టి ఆన్సర్ ఎప్పుడైనా ఇంట్రెస్టింగ్, క్వశ్చన్ వేసిన విధానం బట్టి ఉంటుంది. కంటెంట్ సేమ్ ఉండొచ్చు బట్ అడిగిన విధానంలో దే క్యాన్ బి ఇంట్రెస్ట్. కరోనా సినిమా సార్, పాండమిక్ అంతా అయిపోయింది, అంటే ఆ భయంలో అప్పుడు పాండమిక్ సిచ్యువేషన్లో చూడాలంటే అసలు అది చెప్పలేని భయం. కుటుంబ సభ్యులు కానీ బయట కానీ అసలు అక్కడ నుంచి దూరంలో అంత దూరం ఉంటేనే భయపడ్డా వల్ల మీరు ఆ పాండమిక్ పోయి ఒక అవేర్నెస్ వచ్చినాక సినిమా రిలీజ్ చేయడం వల్ల చిన్న పాయింట్, హారర్ సినిమా ఉందనుకోండి, మీరు అప్పుడే ఆ రోజు నిన్న రాత్రి మీరు ఒక దెయ్యంతో ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి అందుకే హారర్ సినిమా చూస్తారు ఎవరైనా? అది అదొక పాయింట్. రెండోది ఏంటంటే ఏ సినిమా అయినా, ఇప్పుడు వంగవీటి అనే సినిమా వంగవీటి రంగా పోయిన 25 సంవత్సరాలు గీసాం, అది 15 సంవత్సరాలు తీయచ్చు, 10 సంవత్సరాలు తీయచ్చు, 30 సంవత్సరాలు తీయచ్చు. ఫైనల్గా మీరు రిలీజ్ అయినప్పుడు ఆ సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఇంట్రెస్ట్ తోటి మీరు చూస్తారు కదా, ఎప్పుడు జరిగింది, నిన్న జరిగిందా, మొన్న జరిగిందా, 10 సంవత్సరాల క్రితం జరిగిందా అనేది పాయింట్ కాదు. కరోనా వైరస్ అనేది ఒక యూనిక్ కైండ్ ఆఫ్ ఏ సిచ్యువేషన్, అంతవరకు ప్రపంచంలో జరగలేదు. అలాంటి సబ్జెక్ట్ మ్యాటర్ మీద తీసిన ఫస్ట్ సినిమా వరల్డ్ కరోనా వైరస్ అనే టాపిక్ మీద, ఎందుకంటే కరోనా వైరస్ టైంలో తీశాను కాబట్టి ఇది ఫస్ట్ థింగ్. సో సినిమాలో నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు 4-5 నెలల క్రితం ఏం ఫీల్ అయ్యారో ఏదో ఒకటి దానికి కనెక్షన్ ఉంటుంది సినిమా. ఎక్కువగా ఏముండొచ్చు సార్, అంటే చాలా వరకు ఏమైందంటే ఒక కరోనా వచ్చిందంటే ఆ ఫ్యామిలీని బహిష్కరించే విధంగా ఆ వ్యక్తి ఒకళ్ళ కరోనాతో డెత్ అయితే చాలా వెలివేయడము, దగ్గర వాళ్ళు ఎవరో చస్తే కన్న కొడుకు ఎవరో పెట్టాలి కొని అంటారు, అట్లాంటి వాటివన్నీ కూడా చాలా పాథెటిక్ సిచ్యువేషన్స్ చూసాము. ఇందులో అలాంటి వాటికి ఏమన్నా స్కోప్ ఉందా? ఇది బేసిక్లీ లాక్డౌన్లో ఇరుక్కుపోయిన ఒక ఫ్యామిలీ కదా. సో బయటకు వెళ్ళి వేరే చోట్ల అన్ని టాపిక్లు తీరేది, ఇది హ్యూమన్ డ్రామా ఇన్ హౌస్. అంటే ఏమన్నా కొంత అవేర్నెస్ వస్తుందా సార్? ఏమి రాదు, జస్ట్ హ్యూమన్ డ్రామా. ఫ్యామిలీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మధ్యలో కరోనా వైరస్ అనేది ఒకటి వచ్చింది, దానివల్ల వాళ్ళకి ఏమైంది అనేది ఒకటే ఈ సినిమా. ఒకటి ఆర్జీవీ గారు అంటే యాక్చువల్గా ఏమి కూడా మెసేజ్ ఇచ్చే సినిమాలు తీయరని మీరు కూడా చాలా చెప్పారు, నేనేం సమాజాన్ని ఉద్ధరించాను, నా వేళ నేను వెళ్తానన్నారు. కానీ ఈ మన సిరీస్ ఆఫ్ మూవీస్ ఇప్పుడు చూస్తే కరోనా కావచ్చు, దిశ కావచ్చు, మర్డర్ కావచ్చు, ఇవన్నీ చూస్తే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ లాగా అనుకోవచ్చా, లేదంటే జస్ట్ అక్కడ జరిగిన ఒక కథని మీరు డొమైన్ తీసుకొని తీశారా? మెసేజ్ ఇప్పుడు ఫిల్మ్ మేకరు ఒక రియల్లో జరిగిన ఒక సిచ్యువేషన్కి రియాక్ట్ అవ్వచ్చు సినిమా ద్వారా, లేకపోతే నేను స్ట్రాంగ్గా ఫీల్ అయిన ఒక క్వశ్చన్ ఒక డిబేటబుల్ పాయింట్ లాగా రైజ్ చేసి చేయడానికి చేయొచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి ఏదో సొల్యూషన్ ఇవ్వడానికి చేయొచ్చు. సో మర్డర్ అనేది ఒక డొమెస్టిక్ ఫ్యామిలీలో పేరెంట్స్ చిల్డ్రన్ మధ్య ఉన్న రిలేషన్షిప్లో నుంచి ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ లాంటి మర్డర్ రావడానికి ఎలా ఛాన్స్ ఉంటుంది అనేది డీల్ చేస్తాను. కరోనా వైరస్ ఒకటి చెప్పాను. ఇప్పుడు దిశ ఎన్కౌంటర్ అనేది మా అంత గాల్ చేసి నిర్భయ కేసు తర్వాత నిర్భయ యాక్ట్ని అమెండ్ చేసి అన్నీ చేసినా కూడా మళ్ళీ అంత దారుణమైన జరిగిందంటే అసలు మన మెసేజ్ వెళ్ళాల్సిన చోటకి వెళ్తుందా, లేకపోతే వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ మైండ్ స్టేట్లో మనకు తెలియంది ఏమన్నా ఉందా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉందనేది నా ఫీలింగ్. కానీ ఇంత స్ట్రైట్గా మాట్లాడతారు, దేనికి భయపడిన అంటారు వర్మ గారు. అలాంటిది దిశ సినిమా విషయంలో కాదు, మేము జస్ట్ ఒక చిన్న తీసుకున్నాం, అది దిశ సినిమా కానే కాదంటారు. ట్రైలర్లో చూసుకుంటే ఆ అమ్మాయి వాడిన రెడ్ స్కూటీ కావచ్చు, లేదంటే ఆ అమ్మాయికి కరెక్ట్గా సరిపోయే ఒక మీద నేను ఏం చేసినా కూడా ఫైనల్ పాయింట్ ఏంటంటే అది మొత్తం మీడియా 2 నెలలు నాన్ స్టాప్ చూపించారు, అన్ని రకాల అన్ని కార్నర్లో అన్ని దృష్టిలో చూపించారు. నేను ఇంకా కొత్తగా చూపించేది ఏముంటుంది దాంట్లో? ఆబ్వియస్లీ దిశ ఈజ్ ఇన్స్పిరేషన్, దేర్ ఇస్ నో డౌట్.
కానీ నా ఫిల్మ్లో ఆ దిశ క్యారెక్టర్ తను కాదు, లేకపోతే ఎనీ ఫిక్షనల్ క్యారెక్టర్స్, కానీ రేప్స్ అనేది, గ్యాంగ్ రేప్స్ అనేది ఇండియాలో జరుగుతున్నాయి. అది హత్రాస్లో అవ్వచ్చు, అంతకుముందు నిర్భయ అవ్వచ్చు, ఇంకెక్కడో అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు, ఏదో ఒక ఇన్సిడెంట్ని ఫోకల్ పాయింట్గా తీసుకుని దాని మీద చేసిన ఫిక్షనల్ స్టోరీ. అంటే జరిగిన గాయాన్ని మళ్ళీ ఎందుకు రేగొట్టించడమే అనేది వాళ్ళ ఫాదర్ మాట్లాడుతారు. జరిగిన గాయాన్ని మళ్ళీ రేగొట్టు, మళ్ళీ మీడియా ఎందుకు రేపుతుంది చెప్పండి, రెండు నెలలు చెప్పాల్సిన అవసరం ఉందా? మళ్ళీ మళ్ళీ ఎనీథింగ్ ఇంపార్టెంట్ నీడ్స్ టు బి స్పోకన్ అబౌట్. అది డాక్యుమెంటరీ అవ్వచ్చు, మీడియా రిపోర్ట్స్ అవ్వచ్చు, ఫిల్మ్ అవ్వచ్చు, ఎవరు కాలం రాయొచ్చు, దాని మీద బుక్ రాయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇంకొకటి, సినిమాలు అనేవి హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా మీ సినిమాలు ఒక ట్రెండింగ్లోకి వెళ్తాయి, మిమ్మల్ని తిడుతూనే ఉంటారు, అలాగని మళ్ళీ మీరు పెట్టేవి చూస్తూనే ఉంటారు, అవన్నీ కూడా ట్రెండింగ్లో వెళ్తాయి. యూట్యూబ్లో వీడియోస్ కావచ్చు, మీరు ఇచ్చే ఇంటర్వ్యూస్ కావచ్చు, మీకు మీడియాలో శాటిలైట్ ఛానల్లో, కానీ మళ్ళీ మాత్రం బీభత్సంగా మళ్ళీ ఒక నెగిటివ్గా వర్మ ఏంటి మాకి కర్మ అనే లెవెల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. సోషల్ మీడియా అనేవాళ్ళు బేసిక్గా అంతకన్నా పని లేని వాళ్ళు ఉండరు ప్రపంచంలో, వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, దాని మనం ఏమవుతుంది? ఎవెన్చువల్గా చూసేవాడు చూస్తాడు, నచ్చినోడు నచ్చుతుంది, తీసేవాడు తీస్తాడు, వాట్ ఎవర్ కామెంట్ చేస్తారు. నా జాబ్ సినిమా తీయడం, అది నా ఎకనామిక్స్, నాకు తెలుసు ఎంతలో తీస్తాను ఎంతకు వస్తుందని. ఈ రెండింటిని మించి ఎవరు నన్ను పొగిడినా నేనేమి ఫీల్ అవును, తిట్టినా కూడా నేను ఫీల్ అవును, ఎందుకంటే అది నా పని అయిపోయింది. ఇంకా ఒక్కరోజు కూడా ఏదన్నా పడుకున్న ఒక వన్ మినిట్లో కూడా అబ్బా నాకు ఎందుకు రా బాబు ఈ కామెంట్స్ అని ఫీల్ అయిన సందర్భం నెవర్. ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడను, ఒకవేళ ఎప్పుడన్నా ఎవరన్నా నా ఊరికే పంపించినా సరే, ఇప్పుడు తిట్టేవాడికి ఫస్ట్ ఎంతో కొంత అర్హత ఉండాలి. ఇప్పుడు ఒక సామెత ఉంది, ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయని. ఇప్పుడు నేను ఏనుగు నన్ను ఫీల్ అవ్వట్లేదు, కానీ వాళ్ళు మాత్రం డెఫినెట్గా కుక్కలు. ఎందుకంటే రీజన్ లేకుండా, లాజిక్ చెప్పలేకుండా కై కైమ నడుస్తూ ఉంటే అవుట్ ఇస్ మేక్ ఎ డిఫరెన్స్. వాళ్ళు నాపై పోతున్నారు కదా, నాకు క్రిటిసిజం అనేది 20 ఏళ్ళ నుంచి వస్తుంది. పాసిబుల్, ఎందుకంటే పొగిడే వాళ్ళు కానీ తిట్టేవాళ్ళు మోర్ ఇంట్రెస్టింగ్. డెఫినెట్లీ పొగిడే వాళ్ళు ఇంకా బోర్ పడతారు. ఎందుకు మీ నుంచి అద్భుతమైన సినిమా శివ అనేది ఒక ఊపు ఊపింది అందరు తెలుసు, అలాంటి సినిమాలు మళ్ళీ ఎందుకు మేము ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇలాంటి క్వశ్చన్స్కి నేను వేల సార్లు ఆన్సర్ ఇచ్చాను, అందుకని నేను మళ్ళీ ఇవ్వను. మళ్ళీ మళ్ళీ చూడబోతామా సినిమాని పోనీ? చూడరు. ఓకే ఓకే, మళ్ళీ మనం బ్యాక్ టు కరోనాకి వద్దాం సార్. కరోనా అంటే ఇదంతా కూడా ఒక వైరస్కి సంబంధించి కదా, అంటే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అందులో ఉండబోతాయి, అంటే ఆ క్యారెక్టర్స్ ప్లే కానీ అవి కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. నేను లాక్డౌన్లో ఉన్న ఫ్యామిలీ స్టోరీ ఎందుకు చెప్పాను, అంతకన్నా ఏం లేదు, అది అదొకటే ఉంటుంది అంతే. ఓకే, మర్డర్ సినిమా విషయానికి వస్తే సార్, ఇందాక దిశాకి నేను ఏమేమి చెప్పానో పేరు మారిస్తే సేమ్ ఆన్సర్స్ అయ్యి. మళ్ళీ అంటే ఈ జానర్ ఆఫ్ లోకి వెళ్తుంటారా సార్, సెన్సేషన్స్ ఒక సెన్సేషనల్ సబ్జెక్ట్ ను ఇట్లా తీసుకుంటూ వెళ్తారా, లేదంటే మళ్ళీ ఒకవేళ పెద్ద సినిమా అంటే పెద్ద హీరోతో ప్రాజెక్ట్లు ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి? హీరోతో నా లైఫ్లో నేను ఎప్పుడు చేయలేదు, ఎందుకు చేయను, ఎందుకు చేయలేను, నా కెపాసిటీ లేదు అని కూడా 1000 సార్లు చెప్పాను. ఇక్కడ కూడా అంతే, బాబుని పవన్ని బాగా బాగా ఆడేసుకుంటారు సినిమా రూపంలో, మిగతా ఇంకా పెద్దవాళ్ళ విషయానికి వస్తే ఏం ప్లాన్ చేస్తున్నారు సార సినిమాల విషయానికి వస్తే? ఆ సినిమా వచ్చినప్పుడు చెప్తాను. శశికళ బ్యాక్గ్రౌండ్, విజయలలిత బ్యాక్గ్రౌండ్స్ చేశారు కదా జయలలిత, సో ఆ క్యారెక్టర్ ఎంచుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్? నేను జాగ్రత్తలు తీసుకోలేదు. ఆ దగ్గరగా ఎలా మీరు మౌలు చేస్తారు అంటే చూడగానే ఆ క్యారెక్టర్ని బాగా ఇది చేసేటట్లుగా? అది నా కెపాసిటీ అంతే. ఏంటంటే దాంట్లో మేకప్ కళలు చెప్పాలి, మీకు ఏంటి ఎలా ఎలా మలుస్తారంటే ఏం చెప్పాలి దానికి ఆన్సర్. అంటే ఓన్లీ మేకప్ ట్రిక్సేనా లేదంటే దగ్గర దగ్గరగా? ఇట్స్ అబౌట్ లుక్ వైజు, క్యారెక్టర్ వైజు, బాడీ లాంగ్వేజ్ వైజు, ఇట్ విల్ లాట్ ఆఫ్ స్టడీ. దాని నుంచి ఏమైనా రిజెక్షన్స్ ఎదుర్కొన్నారా సార్ ఇక్కడ నుంచి పబ్లిక్లో నుంచి కానీ ఆ సినిమా తీసినప్పుడు ఏదైనా? ఎస్, కొంచెం దాని గురించి చెప్తాను. ఇది సేమ్ సోషల్ మీడియా, అంతగానే ఉంటుంది అదే. అంటే కొన్ని చాలా పాపులారిటీ పర్సన్స్ విషయంలో సినిమాలు తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తలు అలాంటి ఎలిమెంట్స్, ఏం జాగ్రత్తలు తీసుకుంటారు, ఏం జాగ్రత్తలు చెప్పండి, ఉదాహరణ చెప్పండి. అంటే బాగా మనకి వ్యతిరేకత ఎదురవుతుందేమన్నా ఒక చిన్న వ్యతిరేకత సోషల్ మీడియాలో అరవటం తప్పిస్తే ఇంకేం చేస్తారంటున్నా ఎవరైనా, ఏం చేయగలుగుతారు? ఇప్పుడు నయం లాంటి ఒక సినిమా కూడా తీసుకున్నారు, చూస్తే కనుక మనకు చూసుకుంటే టీఆర్ఎస్ నుంచి చాలా మంది ఉన్నారు అందులో నుంచి ప్రభుత్వ పెద్దలు అనేది ఒకటి విన్నారు, ఇలాంటివి తీసుకుంటే కొంత అదే అడుగుతున్నా, ఏం తీసుకోవాలి? బాడీ గార్డ్స్ పెట్టుకోవాలా, లేకపోతే గన్ను పట్టుకుని తిరగాల, లేకపోతే గుండెల్ని పెట్టుకుని తిరగాలి, ఏంటి ఏం జాగ్రత్తలు మీ ఉద్దేశంలో? బెదిరింపులు అయితే వస్తుంటాయి, బెదిరింపులు వస్తాయి ఎలాంటి? అవి కూడా అవి కదా సేమ్ సోషల్ మీడియాలోనే వస్తాయి బెదిరింపులు, ఇంకా అంతగానే వస్తుంది. ఎందుకంటే ఫోన్ చేస్తే భయం ట్రాక్ అవుతుంది అని, అందుకని సోషల్ మీడియాలో పెడతారు. నయం చుట్టూ కూడా కేవలం పెద్దగా అల్లుకున్నది ఏంటంటే ఆస్తులు, అంటే బాగా ఆయన
డబ్బు విషయమే ఇదంతా కూడా ఆయన ఎప్పుడైతే ఎన్కౌంటర్ అది ఎన్కౌంటర్ అని అంటారు బయటికి మాత్రం కాదంట కానీ అది జరిగిన క్షణంలో ఆ డబ్బులంతా కూడా ఎవరికి వెళ్ళాలో అలా వెళ్ళినాయని అంటారు అలాంటి ఎలిమెంట్సే ఉండబోతాయా దీని ఎలా ఉంటుంది ఇంకా నేమ్ సినిమా ఇప్పుడు యాక్చువల్గా అది ఇట్ ఈస్ నాట్ ఇన్ ఫోకస్ రైట్ నౌ అంటే ఏదున్నా కూడా వర్మ సినిమా ఇంకొకటి వచ్చి ట్రైలర్లోనే ఉంటుంది కానీ మిగతా లోపలికి వెళ్ళిన తర్వాత ఉండదు ట్రైలర్తోనే హిట్ కొట్టేస్తారనేది కూడా ఉంది అప్పుడు చూడటం మానేమానండి చాలా సింపుల్ కదా దాని గురించి అంత యాతన పడాల్సిన అవసరం లేదు కదా ప్రతిసారి కూడా మీ మీద మహిళా సంఘాలు అనేది విరుచుకుపడుతుంటారు కానీ మీరు మాత్రం దేన్ని డోంట్ కేర్ అన్నట్టుగా ఉంటారు నేను చెప్పాను కదా ఎవరిని కేర్ చేయాలి చెప్పాను కదా అంటే ఆ సింగిల్ వర్డ్ సమాధానమే వర్మకి అది కేర్ చేయకుండా ఏం చేయాలి చెప్పండి అరే అన్న నీ సార్ పోయి నేను భయపడుతున్నాను ఇంటికి వచ్చి దాక్కుని చెప్పనా ఏం చెప్పాలి నేను వాళ్ళు చేసే పని అది బెదిరించడం నేను చేసే పని నా సినిమా చేయడం ఇప్పుడు వాళ్ళని కేర్ చేసి నేను ఏం చేయాలి సినిమా తీయటం మానేయాలా ఏం చేయలేపండి వర్మతో ఎవ్వరు కానీ నెగ్గలేరు ఎందుకనంటే దేనికైనా ఆయన దగ్గర సమాధానం ఎలాంటి సమాధానమైనా రెడీగా ఉంటుంది ఇంకా కథం ఎవరు కూడా అదే సమాధానం రెడీగా ఉంటుందని కరెక్ట్ సమాధానం ఉంటుంది కాబట్టి రెడీగా ఉంటుంది దేనికైనా సమాధానం ఉండకుండా అప్పుడు ప్రశ్న ఎందుకు అడగడం అసలు మీ దగ్గరకు వచ్చే యాంకర్స్ కూడా భయపడుతుంటారు అమ్మో ఏమడిగితే ఏమొస్తుందో అనేసి అనేది భయపడుతుంటారు ఎందుకు సార్ సో కరోనా మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మీన్స్ మనీ కాదు అంటే మళ్ళీ దాని ఒక సెన్సేషన్ కానీ ఇవన్నీ కంపేర్ చేస్తే కొంచెం కరోనా అయితే అంత సంచలనం అని అనిపించట్లేదు వింటుంటే అంటే ఆ సబ్జెక్ట్లో అంటే కరోనా అంటే అందరికి తెలిసింది కాబట్టి సరే మీ అభిప్రాయం సీ నా పాయింట్ ఏ సినిమా అయినా కూడా ఆ పర్టిక్యులర్ నా ఉద్దేశంలో ఆ వారంలో రిలీజ్ అయిన దాంట్లో ఏది ఇంట్రెస్టింగ్గా ఉంది ఒక మెజర్మెంట్ ఉంటుంది కానీ ఈ మూవీట్లో ఇది బెటరా మొన్న అది బెటరా తర్వాత వచ్చే సినిమా బెటర్ అని ఎప్పుడు ఆలోచించు అప్పుడు దానికి తీసిన ఇంటెన్షన్ దానికి తీసిన కాస్ట్ దానికి తీసిన దాంట్లో ఐ బిలీవ్ ఆల్రెడీ వర్క్డ్ అవుట్ ఫర్ మీ నా ఇంటెన్షన్ దాని తర్వాత ఏమవుతుంది అనేది ఎవరికి ఏ సినిమాకి ఎవరికి తెలియదు ఈ సినిమా కరోనా విషయంలో ఓన్లీ ఆ ఎలిమెంట్సే తీసుకున్నారు ఎవరైనా డీప్గా సబ్జెక్ట్లు డాక్టర్స్ కానీ ఏమి కన్సల్ట్ చేయాలి ఇది కేవలం ఒక ఫ్యామిలీ స్టోరీ కరోనా వైరస్ మీద సైంటిఫిక్ ఎక్స్పర్టీస్ అనేది ఈ సినిమాలో ఉండదు వ్యాక్సిన్ ఎలా కనిపెడతారని ల్యాబ్లో నేను సినిమా తీయలేదు మామూలు ఫ్యామిలీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్లో కరోనా వచ్చి జాయిన్ అప్పుడు వాళ్ళకి ఏమైంది అన్నది ఒక్కటే ఉంటుంది కరోనా వచ్చిందనే వార్తలు మీ మీద బాగా పుకార్లు పెద్ద విషయం కదా అందరికీ వచ్చింది కానీ అందులో కోపం రావాల్సింది ఉంది అది రాంగ్ న్యూస్ అది మళ్ళీ కోపం ఎందుకు దాంట్లో రావడం వ్యాక్సిన్ గురించి ఏమన్నా మీ ఉద్దేశం అసలు వ్యాక్సిన్ రానే రాదంటారు వస్తుందంటారు వ్యాక్సిన్ అనేది కూడా ఒక పెద్ద కుంభకోణము దానివల్ల ఉపయోగం లేదని కూడా అంటారు మీరేం చెప్తారు ఆ విషయంలో నా కంట్రోల్లో లేని ఏ విషయం గురించి ఆలోచించి నా టైం నేను వేస్ట్ చేసుకోను అందుకనే మీకు పని లేని వాళ్ళు మాట్లాడటానికి వ్యాక్సిన్ వస్తుంది రాదు వస్తుందంట నాకు నా దగ్గర చాలా టైప్ పని ఉంది ఆ పని ఉన్నప్పుడు ఇలాంటి పట్టించుకున్నాను పెళ్లి చేసుకోవడం అనేది మూర్ఖత్వం అంటుంటారు కదా సో పెళ్లి చేసుకునే వాళ్ళందరూ మూర్ఖులేనా 100% పాప ఇలాంటి ప్రశ్నలు అందరూ కోపం తెప్పిస్తున్నాయి కదా మేము అడగడం మీరు చెప్పడం విన్న వాళ్ళకి ఎందుకు ఇట్లా వర్మ ఇలా మాట్లాడేస్తున్నారు అనేసి వాళ్ళకి కోపం వచ్చినా సంతోషం వచ్చినా కూడా ఐ డోంట్ కేర్ నేను అనుకోలేదు నేను చెప్పాను మీరు గత అంటే ఆల్మోస్ట్ అంటే మాకు తెలిసినప్పటి నుంచి అంటే ఇంకా గతం అంటే అప్పుడు మీడియా ఇంత లేదు అసలు సోషల్ మీడియా లేదు కాబట్టి మీ ఇంటర్వ్యూలు మేము చూడలేకపోయినామేమో ఇప్పటివైతే అన్నీ చూస్తున్నాము అప్పట్లో కూడా సేమ్ ఇదే ఉండేదా మీరు ఏమడిగినా సార్ కరోనా ఏటీటీతో పాటు సినిమాలు అంటే మామూలుగా అయితే మీరు కరోనా అనేది నిజంగా చిన్న బయోపిక్ అంటే చిన్న ఒక డాక్యుమెంటరీ లాగా తీస్తారు మామూలుగా అదే ఏటీటీలో తీసేసు కానీ దీని సినిమా థియేటర్ వరకు ఎందుకు మీరు అందులో రిలీజ్ చేయాలి ప్రాపర్ ఫిల్మ్ కాబట్టి లెంగ్త్ వైజ్ అన్నిటి వైజ్ అండ్ ఏటీటీ అనేది ఇట్ ఈస్ ఏ ఒక షార్ట్ ఫిలిమ్స్కి అంటే ఒక 30-40 మినిట్స్ ఆ టైంలో అలా స్టార్ట్ చేసింది ఉద్దేశం కరోనా వైరస్ ఫుల్ లెంగ్త్ ఫిలిం కాబట్టి థియేటర్స్ కోసం వెయిట్ చేసాం కానీ ఇప్పుడు థియేటర్స్లోనే ఏటీటీ ఆజీ వరల్డ్ థియేటర్ కూడా రిలీజ్ చేస్తున్నాం టికెట్ ప్రైస్ పెట్టి మీరు అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతారా అంటే మీన్స్ అమౌంట్ గురించి కాదు అంటే పబ్లిక్ అంటే కరోనా అనేది ఎంత వ్యాక్సిన్ లాగా అంటే ఒక వైరస్ ఒక వ్యాక్సిన్ ఇదే మాట్లాడుకుంటున్నాం సంవత్సరానికి 150 సినిమాలు రిలీజ్ అవుతాయి తెలుగులో ఏ ప్రొడ్యూసర్ అయినా ఎక్స్పెక్టేషన్ రీచ్ అని అన్న బుద్ధి తక్కువ తేస్తాడు ఎవడైనా నేను కాదు ఎవరైనా తీస్తారా కానీ మీరు మాత్రం డిఫరెంట్ అంటారు ఎందుకంటే మీరు సంచలనాల సంచలనం కోసం డబ్బులు ఖర్చు పెడతారండి టైం ఖర్చు పెడతారా ఎవరైనా అంటే నేను ఎంత ఎదవనైనా మరి అంత ఎదవలో కనిపిస్తున్నానా ఎంత బడ్జెట్లో తీసారు సార్ మీరే చెప్పాను ప్రతిదీ కూడా మీరు ఒక ట్రైలర్ రిలీజ్ చేసే ముందే మీరు ఒక స్క్రిప్ట్ మైండ్లో అనుకునే ముందే ఇది సంచలనం అయిపోతుందని డెఫినెట్గా మీకు ఇమాజిన్ ఉంటుందా అది అది ఇప్పుడు పాయింట్ సంచలనం లేకుండా ఉన్న సబ్జెక్ట్ ఎందుకు తీసుకోవాలి ఫస్ట్ కరెక్ట్ సో మీ మైండ్ అంటే ఎక్కువ టైం కూడా కేటాయించారేమనిపిస్తుంది మీ ఆలోచన చూస్తుంటే ఒక సినిమాని పిక్ చేయడానికైతే ఇప్పుడు ఇప్పుడున్న జోనర్ చూస్తుంటే మాత్రం పిక్ చేయడం చాలా ఈజీగా పిక్ చేసుకుంటున్నారనిపిస్తుంది ఒక దిశ కావచ్చు కరోనా కావచ్చు మర్డర్ కావచ్చు
చాలా ఈజీ వే కదా. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ అందరికీ తెలిసింది, నేను రాసింది కదా, నిజంగా జరిగిన సబ్జెక్టు అది, నా కెపాసిటీని ఎలా పిచ్ చేయొచ్చు అనేది. యా మీ కెపాసిటీ లేని వాళ్ళు అదే వాళ్ళు మీడియాని బాగా వాడుకుంటారు. మీడియా మీడియా నా సొంతం వాడుకోవడానికి, మీడియా నా దగ్గరకు వస్తుందని నేను మీ దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకు తిట్టుకుంటుండే మిమ్మల్ని, ఎందుకు అట్లా మీరు టైం ఎప్పుడు ఇస్తారా అని కాచుకొని కూర్చుంటారు? అంటే ఇందులో మీ మీలో వాళ్ళకి నచ్చిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి ప్రేక్షకులుగా వచ్చి? నేను ఒక్కడే నిజం చెప్తాను, డ్రామాటిక్గా చెప్తాను, ఎఫెక్టివ్గా చెప్తాను. అలా చెప్పిన వాళ్ళు 100 మంది ఉంటే ఆ 100 మంది దగ్గరికి వెళ్తారు. కొంతమంది అంటుంటారు సార్ వర్మలాగా అలా, అంటే మీ లైఫ్ స్టైల్ కావచ్చు, పర్సనల్ లైఫ్ స్టైల్ కావచ్చు, మీ సినిమా కెరీర్ అలా బతకలేక కుళ్ళుకొని ఇలాంటి విమర్శలు చేస్తుంటారు అనే మీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మీకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. వర్మలాగా ఎవరికి బతకడం చేత కాదు కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటారు వాళ్ళ గురించి సార్? అది 100% కరెక్ట్. యా అది నేను అంటే వాళ్ళు వేరే కారణాలు ఉండొచ్చు, ఎందుకంటే సింపుల్ లాజిక్, నేను నా టైము నా ఎనర్జీ వాళ్ళ కోసం వాడట్లా, వాళ్ళు వాళ్ళ టైము వాళ్ళ ఎనర్జీ నా కోసం వాడుతున్నారు. అంటే దాని అర్థం అదే కదా. నేను చాలామంది అడుగుతారు, నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందు వర్మ అంటే వర్మనా, వర్మ ఒక తిక్క ఏం మాట్లాడతారు అంటే నేను ఫ్యాన్ అంటే వర్మకు నువ్వు ఎందుకు ఫ్యాన్ అంటే, ఫ్యాన్ అంటే మీకు ఫ్యాన్ అయిన వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు ఎందుకు వర్మ మీకు ఫ్యాను అనేసి. అంటే కొన్ని చెప్పలేము అంటే నేను అదే అంటాను, ఆయనలాగా బతకడం చేతగాకి ఇలా మాట్లాడతారు ఏమంటాను అంటే, మీకు హేటర్స్ ఎక్కువ ఉన్నారా ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారా మీ మీ వరకు? నేను అసలు ఫ్యాన్స్ని నమ్ము, హేటర్స్ని నమ్ము. నేను ఎవరు వచ్చిన పని వాళ్ళు చేస్తూ ఉండాలి, మిగతా జరుగుతూ ఉంటాయి. అంటే మీ ఫ్యాన్స్ అంటే ఇప్పుడు మిగతా హీరోలాగా ఫ్లెక్సీలా ఉండవు, మీ ఫ్యాన్స్ డిఫరెన్స్ ఉంటారు కదా, డిఫరెంట్. అదంటే మీ దగ్గరికి రారు, మీరు వచ్చిన మీకు అంత ర్యాపో ఉండదనే విషయం నాకు తెలుసు, కానీ వాళ్ళ మాటల్లో మాత్రం నేను అబ్జర్వ్ చేసింది మీ ఫ్యాన్స్ చాలా డిఫరెంట్గానే ఉంటారు. బట్ లైక్ చేస్తారు, ఒకవైపు భయం ఉంటుంది, ఒకవైపు లవ్ ఉంది, కరెక్టా కాదా చెప్పండి? ఐ కాంట్ టెల్ ది నంబర్. ఎస్ యా ఉన్నారు. ఎస్ కానీ మీకు మళ్ళీ మహిళా ఏదైతే ఉన్నారో ఉమెన్స్ వాళ్ళు మహిళా సంఘాలు కావచ్చు జనరల్ కావచ్చు తిడుతుంటారు, అబ్బా ఏదో ఉందిరా వర్మలా అంటారు, అట్లాంటి విన్నప్పుడే అనిపిస్తుంటుంది. ఎందుకంటే అందరికీ లోపల లోపల నేను ఫుల్ నిజం చెప్తానని తెలుసు వాళ్ళకి. నేను పొలిటికల్గా కరెక్ట్గా ఉంటాం, మారల్గా కరెక్ట్గా ఉంటాం చేయను, కానీ నేను చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది అని మాత్రం అందరు లోపల ఫీల్ అవుతారు. అందుకని ఒక గ్రడ్జింగ్ అడ్మిరేషన్ ఉంటుందని, అంటే ఒకవైపు నుంచి హేట్ చేస్తానే మరీ అంత ఇది కాదులే, ఏదో కొంచెం తెక్క కొంచెం ఇది అది అంటారు అన్నమాట. కాకపోతే అందరికీ మీకు కలిసి చాలామందికి ఉంటుందండి, ఈవెందో ఉమెన్లో ఉంటుంది, మెన్లో ఉంటుంది, మీకు లాగా బతకాలి అనేది. అంటే ఎవరికి భయపడకుండా మనం మనకి ఏది నచ్చితే అది. మీరు యాక్చువల్గా ఇంకోటి చెప్పాలంటే వర్మ అంటే పోన్ అంటారు, పోన్ అంటే వర్మ అంటారు, అది మీకు మాత్రమే సొంతమైంది. ఇంకొకరికి లోపల ఉన్నా కూడా మాట అనిపించుకోవడానికైనా దేనికైనా భయం ఉంటుంది, అది మీలాంటి లైఫ్ సాధ్యం అంటారా ఎవరికైనా నిజంగా నిజాలు చెప్పి బతకాలంటే? సాధ్యం అంటే అది మీ డిసిషన్ కదా, మీరు తీసుకోలేదు ఎలా మీరు ఎలా బతకాలో అనేది మీ డిసిషన్ అవుతుంది, కానీ వేరే వాళ్ళు డిసిషన్ అవ్వదు కదా. ఎంతసేపు పక్కడు ఏమనుకుంటాడు, ఎదరుడు ఏమనుకుంటాడు, భార్య ఏమనుకుంటుంది, భర్త ఏమనుకుంటాడు, పిల్లలు ఏమనుకుంటారు అని భయాలతో బతకడం కన్నా చావటం బెటర్. ఎప్పుడన్నా రిగ్రెషన్ ఎప్పుడు కాలేదు కదా, నేనైతే మిన్ ఇన్రోల్ చేసిన కానీ ఎప్పుడు చెప్పలేదు ఎక్కడ. నేను కూడా ఇంకొక వేలో పోయి ఉంటే బాగుండదు ఏ రోజన్నా. నో, ఐ బిలీవ్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ విచ్ యాడ్స్ టు యువర్ లైఫ్, బట్ ఇస్ బ్యాడ్ ఆర్ గుడ్ ఈజ్ నాట్ ద పాయింట్. బిగ్ బాస్ మీరు చూడరు, బిగ్ బాస్తో మీకు సంబంధం లేదు, అయినా కూడా మీరు బిగ్ బాస్ అంటే ఇమ్మీడియట్లీ వర్మ గుర్తొస్తున్నారు, ఎందుకో మీకు అర్థమైంది కదా. అరియానా ఏమనిపించింది సార్? అందరు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. యా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్. అంటే నేను ఏదో మామూలుగా ఎప్పుడు ఎలా మాట్లాడతాను నా అమ్మాయిల గురించి, ఒకదానికి అది వైరల్ అయిపోయి ద ఫ్యాక్ట్ షీ బికేమ్ పాపులర్, ఐమ్ హ్యాపీ ఫర్ హర్. కానీ అంటే దీన్ని బట్టి చూస్తే మీరు ఎంత ఏమంటారు క్రేజీ సార్, ఒక హీరోలకు లేని క్రేజ్ ఉన్నట్టు అనిపించలే. ఒక అమ్మాయి మీ ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ వల్ల అంత క్రేజ్ సంపాదించి అది చూసి బిగ్ బాస్ వాళ్ళు పిలిచి అందులో ఆ అమ్మాయి ఫైనల్ వరకు వెళ్తుంది అనేది పెద్ద, ఐ థింక్ ఇస్ 5th కంటెంట్స్ ఏదో ఉంది ఐదుగురులో అమ్మాయి ఒక. కానీ నిజంగా మీకు ఎంత క్రేజ్ సార్? మరి ఒప్పుకుంటారా దీన్ని? ఇంకా మీరు అలా చెప్తే నేను కాదు, ఈ విషయంలో నేనైతే ఒప్పుకుంటా. అందరంతే బిగ్ బాస్ అంటే వర్మ గుర్తు, మీరు రకరకాల డిఫరెంట్ ఆస్పెక్ట్లో మీరు గుర్తొస్తారు, కానీ ఒక చిన్న పాయింట్. బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను నా లైఫ్లో ఒకే ఒక ఎపిసోడ్ సనీ లియోన్ వచ్చినప్పుడు చూశాను 10 నిమిషాలు. అది తప్పిస్తే నాకు బిగ్ బాస్ అంటే ఏంటో కూడా తెలియదు, అసలు ఏమవుతుందో కూడా తెలియదు. చిన్న ఇమాజిన్, మీలాంటి వాళ్ళు బిగ్ మీలాంటి వాళ్ళు కాదు మీరే బిగ్ బాస్లోకి వెళ్తే ఎలా ఉంటుంది మీ బిహేవియర్? ఎంతమంది ఉంటారు బిగ్ బాస్లో? 16 మెంబర్స్. 16. నేను ఒక 15 మంది అమ్మాయిలు పెడితే వెళ్తా బిగ్ బాస్లో. సరే ఓకే 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 సార్, 15 మెంబర్స్ అమ్మాయిలు. నేను ఒక్కనే అబ్బాయి ఉండాలి. ఓకే, మీరే
ఎలా ఉంటది పోనీ అలా అలా పెడితే వస్తా నేను వస్తాను అంటే బిగ్ బాస్ చేయకపోతే మీరేమన్నా స్మాల్ బాస్ అని పెట్టండి నేను వస్తాను అక్కడికి ఇప్పుడు దాంట్లో మీరు ఒకటే ఒక్కరోజు ఏదో చిన్న ఎపిసోడ్ అన్నారు కదా వీలుంటే ఒక్కరోజు చెప్పాను ఈ మాట అన్నందుకన్నా ఎప్పుడన్నా అట్లా కనపడితే చూడండి 15 మెంబర్స్ మంచి బ్యూటిఫుల్ గర్ల్స్ అండ్ ఒక వర్మ ఉంటే దాంట్లో రోజు కొట్టుకుంటూ అంటే సేమ్ అంటారు 24 అవర్స్ కదా కెమెరాలు 24 అవర్స్ ఉంటాయి కొట్టుకుంటారు తన్నుకుంటారు అక్కడే లవ్ పుడుతుంది అఫెక్షన్ పుడుతుంది రొమాన్స్ పుడుతుంది ఇన్నీ ఉంటాయి మీరే కనుకుంటే ఏం పుడుతుంది అక్కడ అందరూ లవ్ చేస్తారు అందరూ ఒకటే పోతారు గొడవలు ఉండవు ఏమి ఉండవు బాగుంది సార్ ఇది కనుక ఈ పాయింట్ బిగ్ బాస్ ఉంటే మాత్రం ఇది ఒక పెద్ద సెన్సేషన్ అవ్వచ్చేమో సార్ నిజంగా అషో మీద మీ అభిప్రాయం ఏంటి సార్ యాక్చువల్గా నేను నిజంగా చూడండి నేను ఒకటి సన్నీ లియోన్ వచ్చినప్పుడు ఒక 15 నిమిషాలు చూసాను అది కూడా సన్నీ లియోన్ కోసం కొన్ని సన్నీ లియోన్ లాంటి వాళ్ళు అప్పుడప్పుడు అలాంటి షోలకు వస్తుంటే దాన్ని చూస్తారా సన్నీ లియోన్ తర్వాత ఇంకెవరు నోబడీ ఎల్స్ ఆ బిగ్ బాస్ లాంటి షోలో 16 మందిని ఒక దాంట్లో వేసేసి అక్కడే లవ్ అంటారు రొమాన్స్ అంటారు చెత్త అనిపిస్తుందా ఏమనిపిస్తుంటే సార్ మీకు కానీ నేను చూడలేదు నిజంగా అంటే మీ వల్ల ఒక అమ్మాయి అందులోకి వెళ్ళింది కదా ఏ రోజన్నా ఒక రోజు అంటే మీ వరకు ఎప్పుడు వచ్చింది సార్ హరియాణా అనే అమ్మాయి యాక్చువల్గా హరియాణా గురించి చూద్దాం అనుకున్నా నాకు నాకు లింక్ దొరకలేదు మీకు ఎవరు చెప్పారు సార్ యాక్చువల్గా చాలామంది లాస్ట్ 15 రోజుల్లో చాలామంది అడిగినాను నేను పంపిస్తాను సార్ మీకు లింక్ చూడండి ఎందుకంటే బిగ్ బాస్ అంటే వర్మ అనేది రావడం అది ఒక్క పాయింట్ బేస్ చేసుకోండి మీరు దాని గురించి ఎప్పుడు నెగటివ్ వ్యాఖ్యలు చేయలేదు దాని గురించి నాకు తెలిసి పెద్ద ట్వీట్ చేసినట్లేరు ఒక అంటే మీ గురించి ఒక అమ్మాయికి పోయి అంటే అందులో అమ్మాయి పర్ఫార్మెన్స్ ఎలా ఉందని పక్కన పెట్టండి మన లైఫ్ అది అన్నం ఫేట్ కూడా అంటాము ఆ రోజు మీ ఇద్దరికి జరిగిన కాన్వర్జేషన్ కూడా బాగా ఇదేనా ఆ ప్లేస్లో ఆ రోజు మీ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ ఇంకొక యాంకర్ అయితే తీసుకుంటారా అలా అట్రాక్ట్ చేయొచ్చు కానీ అమ్మాయి ఎక్స్ప్రెషన్ అమ్మాయి లుక్ దర్ ఆర్ సో మెనీ థింగ్స్ అమ్మాయి కెపాసిటీ టాలెంట్ ఐ థింక్ దర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ వర్క్డ్ మీ మూవీకి దేనికైనా ఎప్పుడైనా తీసినప్పుడు సెట్ అవుతుందా ఏదైనా ఫ్యాక్టరీలో గుర్తుంటుంది ఏదో ఒక మూల హరియాణా ఉంది అనేది ఎప్పుడన్నా ఫ్లాష్ అవుతుంది యా డెఫినెట్లీ ఎందుకంటే తను జస్ట్ వెళ్ళే ముందు ఐ మీన్ బిఫోర్ షీ వెంట్ అండ్ షీ కేమ్ అండ్ థ్యాంక్ మీ యా ఓకే దానిపై నేను చెప్పాను దిస్ నోస్ ఇప్పుడు ఎవ్వరు ఎవరిని చేయలేరు నేను లేకపోతే నువ్వు లేవు నువ్వు లేకపోతే నేను లేను అనేది ఎవరు దట్ ఈస్ నాట్ ట్రూ ఎవెన్చువలీ ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ పాత్ ఉమెన్ గురించి చాలా గొప్పగా చెప్తారు కానీ ఎందుకు సార్ ఉమెన్ కొందరు మిమ్మల్ని హేట్ చేస్తుంటారు చాలా బ్యూటీగా అంటే మీరు మీ దాంట్లో చూపించే హీరోయిన్స్ కావచ్చు మీ యొక్క జిఎస్టీ కావచ్చు ఇంకోటి కావచ్చు సినిమాలు చాలా ఉన్నాయి కదా మీన్స్ రొమాన్స్ మూవీస్ అనుకుందాము మీరేమో నేను ఉమెన్ చాలా అందంగా చూపిస్తాను చాలా బ్యూటిఫుల్గా చూపిస్తాను అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అంటారేంటి అది మరి మరి అంటే మరి ఇప్పుడు ఎవరికి ఎవరికి చెప్తున్నారు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెగిటివ్ కామెంట్ దీని మీద చేసిన వాళ్ళు ఎవరు నేను అడుగుతున్నా అంటే బయటకు వచ్చిన వాళ్ళు ఎవరుంటారు మనకి మహిళా సంఘాలని పేరుతో ఉన్న వాళ్ళు ఉంటారు మీరు ఒక ఇంకొక టాపిక్ కూడా మీరు చాలా వైరల్ అయింది ఏంటి మియా మాల్కోవా గురించి మీరు మాట్లాడినప్పుడు మీరు ఒక సామాజిక వేత్తనే సడన్గా మీరు ఒక ఛానల్లో అటు ఆ తిరుగుతూ కాఫీ తాగుతూ సడన్ మిమ్మల్ని పెట్టి తీస్తా అది కూడా చాలా ట్రోలు అంటే మీరంటే ఇమీడియట్లీ గుర్తొచ్చేది అది దాంతో మీతో మాట్లాడడానికి భయపడుతున్నామననే సామాజిక వేత్త వద్దురా బాబు పోయిపోయారు నోట్లో ఏం మొరు పెడతామంటున్నారు ఫోన్ లైన్లోకి తీసుకోవడానికి రామంటున్నారు ఇంత భయపెడతారా సార్ మరి అరే కానీ నేను అప్పుడు ఇప్పుడు నేను నా మానని నేను బతుకుతా ఉంటే మీరు వచ్చి నన్ను ఇలాగా దాన్ని నాకు అది గుర్తొస్తుంది నవ్వు వస్తుంది ఎట్ ఎ టైం అంటే నన్ను తిడతారేమో చూసిన వాళ్ళు నువ్వు ఒక ఉమెన్ అయ్యి ఇంకొకరిని అంటుంటే ఎలా నవ్వుతున్నావు అనొచ్చు కానీ నాకైతే ఆ రోజు ఆ ఎక్స్ప్రెషన్ మీరు చూస్తే మాత్రం పిచ్చి నవ్వు వస్తుంది మీకు గుర్తుందో లేదు నాకైతే సినిమాల కనుక టేక్ అనగా ఎక్స్ప్రెషన్ ఇస్తాను చూస్తారా అలా తిరిగి ఒక్కటే మాట మిమ్మల్ని పెట్టి తీస్తా నేను అక్కడ మహిళా సంఘాలు అంటే వర్కర్స్ ఉంటారు కదా నాకు అంటారు ఎగ్జాక్ట్ ఏం చేస్తారో నాకు తెలియదు అసలు మహిళా సంఘాలు అన్యాయం జరిగితే ముందుకు వచ్చి పోరాడతారు న్యాయం పోరాడుతుంటే చేతులతోనా ఎలా పోరాడతారు రెస్లింగ్ చేస్తారా ఎవరితో బేసిక్గా అరుస్తారు అదే అది పాయింట్ నేను మహిళా యా ఇక్కడ కూడా మీరు డిప్లొమాటిక్ నేను ఒక బెంగళూరులో మిస్ యూనివర్స్ పేజన్ జరిగింది సార్ ఆ టైంలో ఒక ఆర్గనైజేషన్ వాళ్ళందరూ అమ్మాయిని బ్యూటిఫుల్గా అదే అమ్మాయి బ్యూటీని ఆబ్జెక్ట్గా చూపెడుతున్నారు ఆ టైంలో ఏబీసీఎల్ చేసింది యూనివర్స్ అని చెప్తే నేను అప్పుడు ఇంటర్వ్యూలో చెప్పాను నేను గమనించారా అందంగా ఉన్న ఏ అమ్మాయి కూడా మహిళా సంఘంలో ఉండదు ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు యా ఒకే ప్రించి
అప్పుడు మహిళల్లోనే డివిజన్ ఉంది. అందమైన ఆడవాళ్ళు వేరు, అందం లేని ఆడవాళ్ళు వేరు. అప్పుడు అందం లేని ఆడవాళ్ళు అందమైన ఆడవాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు అంతేగాని కాదు. ఇప్పుడు ఆడవాళ్ళని ఏమంటుందని రక్షించడానికి రావట్లా, వాళ్ళకు వచ్చే ఆపర్చునిటీస్ని చెడగొట్టడానికి చేస్తున్నారు. ఆ కాంటెక్స్ట్ చెప్పింది. ఈ విషయం మీద మేము మళ్ళీ మేము మీ మీద ఫైర్ అవుతారు. చేయండి ప్లీజ్. అంటే అందమైన ఆడవాళ్ళు ఎవరు మహిళా సంఘాల్లో? అదే అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు మీరు చూడండి, మిస్ యూనివర్స్ పేరెంట్ అందరూ వచ్చిన వాళ్ళు. కానీ నా పాయింట్ ఏంటంటే, ఒక అందమైన అమ్మాయి తన ఇష్టంతో తనకున్న ఒక సొత్తు, ఓకే, మగవాడికి డబ్బు ఉన్నట్టు ఒక బలం ఉన్నట్టు, ఆడదానికి అందం అనేది ఒక బలం, ఒక సొత్తు. ఆ సొత్తుని ఒక మగవాడు ముఖేష్ అమ్మాయి తన డబ్బు వాడుకుంటున్నట్టు తనకు అంద ఒక యాక్ట్రెస్సో మోడల్లో ఏదో అవ్వటానికి తను చేస్తుంది. అప్పుడు అన్నీ చేయకూడదు, మీరు వంట చేయాలి లేకపోతే ఇల్లు ఓడిచాలి అంటే అప్పుడేంటి? మహిళా సంఘాలు యాక్చువల్గా మహిళలకు ఆపోజిట్గా పోరాడుతున్నాయి. అది యాక్చువల్గా నిజంగా జరిగేది అది. కానీ ఇట్లా మంచిగా ఉన్నాయి సార్ కొన్ని మాటలు, నిజంగా నాకు కూడా చాలా బాగున్నాయి. మీరు చెప్పే వింటుంటే చాలా బాగున్నాయి. కానీ టోటల్గా ఇవి చెప్పగానే ఏమంటున్నారంటే, వర్మ హిందూ సంప్రదాయాన్నంతా మట్టి పాలు చేస్తున్నారు, బుగ్గి పాలు చేస్తున్నారు, ఎందుకు ఎథిక్స్ లేవు అంటున్నారు. కానీ మంచిగా కొన్ని పాయింట్స్ మరి మంచిగానే, ఎందుకంటే నిజం పాయింట్స్ కాబట్టి. ఇప్పుడు నేను అంటున్నాను, మీరు నవ్వి మీరు ఒప్పుకున్నారు కదా, అక్కడే అయిపోయింది కదా విషయం. అప్పుడు ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వస్తే నేను మన ఇద్దరం ఉండం ఫైరింగ్ లైన్లో. నేను అన్నాను సరే, ఆవిడ నవ్వి ఒప్పుకుంది, ఆవిడ మహిళే రమ్మనండి. ఇప్పుడు మన ఇద్దరం పార్ట్నర్స్ ఇన్ క్రైమ్. అంటే క్రైమ్ అనుకుంటున్నారు ఇక్కడ వాళ్ళ దృష్టిలో. కొన్ని పాయింట్స్ ఉన్నాయి సార్, నేను అన్నాను కానీ నాకు అంత పెద్ద కొంత అంత సబ్జెక్టులకు నేను వెళ్ళాను కానీ అదే చెప్తున్నా. ఇప్పుడు పోర్న్ అనేది ఆడవాళ్ళు చూడొచ్చు మగవాళ్ళు చూడొచ్చు, కానీ దాన్ని బహిరంగంగా మాట్లాడుకోలేరు వాస్తవం. అది ఓన్లీ వర్మ గారు మాట్లాడతారు, కొందరు అదే చెప్తున్నాను వాదిస్తారు ఆయన చెప్పిన దాంట్లో తప్పిందని. మిగతా వాళ్ళు మనం ఎక్కడ బతుకుతున్నాము, వర్మ ఏం చేస్తున్నాడు, పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఆనందంగా ఉండలేరా, ఆయనకేదో నచ్చలేదని, ఆయన ఏదో ఫ్యామిలీకి దూరం అయ్యిందని మమ్మల్ని అందరం అనడం ఎందుకు అనేది అంటున్నారు. అది వాళ్ళు హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉండమనండి, దాని ఎవరు ఎవరు నేను అన్న కుక్క అనుకోనండి, అరిచాడు మురిగాడు అయిపోయింది. ఇప్పుడు కుక్క మురిగితే ఎందుకు మురిగావు చెప్పు, మాకు సౌండ్ వచ్చింది మా ఇంట్లోకి అని చెప్తే అంత స్టూపిడ్ అది. పెళ్ళిళ్ళు చేసుకోవడం అందరి మనసుల్లో తెలుసు వాళ్ళకి, ఇది జీవితంలో చేసిన పెద్ద పొరపాటు. ఇది కూడా ఒప్పుకున్నారు. అదే సార్ అదే అంటున్నా. ఈ రోజు యాక్చువల్ గా నేను మీతో ఇంతసేపు మిమ్మల్ని కూర్చోబెట్టింది కూడా ఇక్కడ మర్డర్ సినిమాలో అన్ని కరెక్టే కానీ సార్ ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేస్తలేరు? మర్డర్ సినిమాలో లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంటుంది అన్నమాట, పిల్లల్ని పుట్టించి వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళతో ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పించుకోవాల్సిన ఒక ఏమంటుందని పరిస్థితి. అయినా ప్రేమిస్తాం వాళ్ళు, ఎలాంటి వాళ్ళైనా వాళ్ళని ప్రేమించడం అనేది మనకి దేవుడిచ్చిన శాపం అంటాడు ఫాదర్. అది నేను నిజంగా నమ్ముతున్నది. ఇప్పుడు పిల్లలు ఇన్నోసెంట్ అని చెప్తారు కదా, అది అంత పెద్ద భూతది. ఎందుకంటే నేను చిన్నప్పుడు నేను ఇన్నోసెంట్ కాదు, నేను మా నాన్నగారు జేబులోంచి డబ్బులు దొంగిలించేవాడిని. అందరూ చేస్తారు, నేను నా టీచర్ అదే ఇన్నోసెంట్ అంటే ఇంకా పిల్లలంతా భయంకరులు అసలు ఉండరు ఇక్కడ. ఎందుకంటే ఇన్స్టింక్ట్ నాకు, వాళ్ళు ఎప్పుడన్నా క్షేమం చెప్తారు అని చెప్తారు క్షేమని. వాళ్ళ మొహంలో ఉన్న పైశాచికత్వం పెద్ద హార్డ్ కోర్ క్రిమినల్స్లో ఉండదు. ఇంకోటి ఏంటి, చిన్నదనం ఏంటి అది మనసు, పాము కరిస్తే అవి పాము కదా పర్వాలేదంటే, అరే పిచ్చుకోక మీద పడి గీతే అవి పిచ్చుకోక కదా పర్వాలేదంటే, అరే అదే పాయింట్. కథ అనేది పాయింట్ కాదు, ఈ జరిగిన విషయం ఏంటి అనేది పాయింట్ సార్. రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదా సార్ నాకు? ప్రజాసేవకు సంబంధించిన దేని మీద నాకు ఇంట్రెస్ట్ ఉండదు. అఫ్కోర్స్ రాజకీయాలు అంటే బాగా డబ్బులు తెచ్చుకుని పవర్ దానికోసం వాళ్ళు ఇష్టం, నాకు నాయకులు ఇష్టం, ప్రజలు ఇష్టం లేదు. మీ మీద బాగా చెడ్డ చెడ్డ పేర్లు పెట్టి తీస్తుంటారు బాగా, అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే ఒక. కానీ నేను రాజకీయాల మీద నేను ఒక సినిమా తీయటానికి తీస్తున్నాను ఇప్పుడు. అది దాని సినిమా పేరు ఏంటంటే ప్రజలు ఎదవలు. అందరూ ఏమనుకుంటారంటే నాయకులు షెడ్యూల్ అనుకుంటారు, యాక్చువల్ ఎదవలు ప్రజలు. టైటిల్ అదే ఉంటుంది, అదే ఇదే టైటిల్ ప్రజలు ఎదవలు టైటిల్. ఇప్పుడు నేను మార్చాను. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఓట్లకు డబ్బులు ఇచ్చేవాడు తప్ప డబ్బు తీసుకుని ఓటు వేసేవాడు ఎక్కువ తప్ప, డబ్బులు తీసుకుని ఓటేస్తామంటే తప్ప, అది అందుకనే ప్రజలు ఎదవాలంటున్నారు.
అంటే మారుస్తున్నారు సార్, మీరు అనుకుంటున్నారు అని నాకు అనిపించింది. ఇప్పుడు జానర్ సినిమా కరోనా కావచ్చు సార్, మీరు ఒప్పుకోరు కానీ నిజం ఇది. ఈ సినిమా నేను తీసేది రాజకీయ నాయకుల మీద సింపతితో తీస్తున్నా, ఎందుకంటే వీళ్ళతో భరించలేడు. అంటే కొన్ని క్యారెక్టర్స్ తీసుకోవాలి కదా, ఎవరిని తీసుకుంటారు? ఒకవేళ అందరూ ఉంటారు, మొత్తం అందరూ ఉంటారు. మొన్న మధ్యలో అమృతను కలిసినప్పుడు అంది వర్మ మమ్మల్ని అసలు అప్రోచ్ అవ్వట్లేదని, ఆమె అమృత ఒకరు లేకపోతే దిశ వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా, ఇంతమందిని ఎవరినో పోయి రేపిస్ట్లని కలిశాడు కానీ పిలిపించుకున్నాడు, మమ్మల్ని అసలు కలవలేదు అన్నాడు. ఎందుకు? ఎందుకంటే నేను సినిమా తీసింది రేపిస్ట్ల మీద, నేను దిశ మీద తీల సినిమా. అంటే వాళ్ళు మీరు నెగిటివ్ గా చూపిస్తున్నారు కొంత, వాళ్ళకి ఏమన్నా అంటే ఎన్కౌంటర్ బేస్ లో ఉండబోతుందా మీరు చెప్పలే కానీ మేము అడుగుతున్నాం. అది మీరు సినిమాలో చూడాలి. ఈ విషయంలో మీకు సబ్జెక్ట్ గురించి వెళ్ళినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు అంత సపోర్ట్ రాలేదన్నది వాస్తవమేనా సార్? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసుని సపోర్ట్ అవ్వలేదు. మిగతా కొన్ని డీప్ సబ్జెక్ట్ నేను ఏది వచ్చి నేను ఏదో ఒక లొకేషన్ పర్మిషన్కి ఇలాంటి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, కానీ సబ్జెక్ట్ మ్యాటర్లో నేను ఏ పోలీస్ పర్సన్ అడగలేదు. ఇప్పుడు మూడు సినిమాలలో కరోనా, దిశ, ఆర్డర్ ఏది ఎక్కువ కొంచెం యాజ్ అంటే ఇప్పుడు ఒక ఫిల్మ్ మేకర్గా మూడు సినిమాలు నా పిల్లల లాంటివి, నేను నా పిల్లల్లో వ్యత్యాసం చూపించను. ఇప్పుడు ఒక తండ్రిని మీ ముగ్గురు పిల్లలు ఎవరు అందగాళ్ళు అంటే చెప్తారా? కొంచెం మనసులో ఉంటారు, లోపల ఉండదు బయటికి చెప్పరు. అదే కదా నేను చెప్పేది. అది ఎట్లా వస్తాయి సార్ ఈ ఆలోచనలు? అయినా ఫస్ట్ ఈ కరోనా మీద సినిమానుడు జనరల్గా ఏదో ఒక బయో వాటి మీద డాక్యుమెంటరీస్ ఏదో తీసి షార్ట్ ఫిల్మ్లు తీసేయాలనుకుంటున్నారు, మీరు ఏకంగా సినిమా తెరకెక్కించడం ఇదే సంచలనం అంటే మీకు బాగా వెన్నెతో పెట్టిన విద్య ఏంటంటే ఏ తీసుకుంటే మీకు ఇప్పుడు సంచలనం చాలా ఈజీగా గ్రాప్ చేస్తున్నారు జనాలు అన్నట్టుగానే అయిపోతుంది ముందరకు కదా. అది ఇప్పుడు అది అందరికీ అవైలబుల్ సబ్జెక్టే కదా, నాకేందుకు నేనేం దాన్ని క్రియేట్ చేయట్లేదు. వైరస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, దిశ అనేది ఇన్సిడెంట్ జరిగింది. వర్మన్ చూసుకోండి, నేర్చుకుంటారు బాబు, కోట్లు కోట్లు ఎందుకు పొడదొబ్బుకుంటున్నారు? చిన్న సబ్జెక్ట్ని పెట్టుకొని లక్ష రూపాయలు పెట్టి సినిమా తీసి కూడా కోట్లు సంపాదించిండు, ఇంకా ఆయన చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు రాబోయే యూత్ ఎవరైనా క్రియేటివ్తో రావాలనుకున్న వాళ్ళు మిమ్మల్ని రోల్ మోడల్. అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ధైర్యం ఉండదు చేయటానికి, ఒకటి. ఇప్పుడు అది అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ ఉందనుకోండి, ఎవరు వస్తే వచ్చింది వచ్చిందని తీసాం సినిమా లాక్డౌన్లో. ఆ డిసిషన్ ఎవరు తీసుకుంటారు? అందరూ ఆపేసారు కదా, మొత్తం ఇండస్ట్రీ అంతా ఆపేసారు కదా. మీరు నైంటీస్ నా తెలుసు, ఐ థింక్ 95 ఆ రేంజ్లో మీరు అందరినీ కూడా కొత్త కొత్త వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేశారు డైరెక్టర్లుగా, మళ్ళీ ఇప్పుడు ఆ జానర్లోకి వెళ్తున్నారు అనుకోవచ్చా? మీరు ప్రొడ్యూస్ ఎప్పుడు చేసాను, ఎప్పుడు చేశాను. మధ్యలో కొంత అన్ని మీరే అయ్యారు లేదా? ఈ సినిమాకి మీరే ప్రొడ్యూస్ అవ్వడానికి కారణం ఏంటి? నేను తీసాను కాబట్టి మీకు ఆల్రెడీ లైన్ లో రెడీగా ఉంటారు కదా మీకు పెట్టడానికి. వర్మతో సినిమా అంటే పెట్టారు మీకు సప్లై అట్లానా? అలా అంటున్నారు. ఇంకోటి పేరు లేదన్నా, బినామీ. సార్ చివరిగా ఒకటి, బాగా సంపాదించారు సార్, డబ్బులు బాగా ఉన్నాయా? లేదు, ఎందుకంటే ఉన్నాయంటే మీరు అడుగుతారని చెప్పండి. నేను ఫ్రెండ్ గురించి చెప్పాను వాడికి, ఫ్రెండ్కి సాయం చేస్తే ప్రాబ్లం ఏంటంటే ఆడికి ఆపోజిట్ మళ్ళీ మన అడుగుతాడు, అందుకని అసలు నేను ఫ్రెండ్స్ని పెట్టుకున్నాను. అందరికి ఇంకొకటి చాలా మందికి ఉంది ఆ డౌట్, ఒకటి మీరు చేయాలనుకోండి ఏదో మళ్ళీ ఒక డిప్లొమాటిక్ ఆన్సర్ నాకు వస్తుంది, కానీ వర్మకు ఎట్లా వచ్చి ప్రొడ్యూసింగ్ చేస్తారు? 800 కోట్లు ఉన్నాయి అసలు ఎట్లా వచ్చినాయి? చాలా ఉన్నాయి అనుకుందరు, లేకపోవచ్చు అనుకుందరు, ఎంత ఉండొచ్చు సార్? నా డబ్బులు మొత్తం దావూద్ ఇబ్రాహీం హ్యాండిల్ చేస్తాడు, నాకు అవసరం వచ్చినప్పుడల్లా తనే పంపిస్తూ ఉంటాడు. నాకు యాక్చువల్ ప్రొడ్యూసర్ దావూద్ ఇబ్రాహీం ఒక్కడే, మిగతా ఎవరి పేర్లు వచ్చినా అన్ని బేనామీలు. నా పేరు వచ్చినా, నట్టి కుమార్ పేరు వచ్చినా, ఎవరి పేరు వచ్చినా, కానీ దయచేసి ఎవరికి చెప్పొద్దు, ఎందుకంటే పోలీసు దగ్గరికి వెళ్ళిందంటే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎవరికి చెప్పొద్దు, చెప్తున్నా సీక్రెట్. చెప్పండి, ఎందుకంటే ఒకవేళ మీది బయటికి వెళ్ళిందంటే నేను దావూద్ ఇబ్రాహీం ఫోన్ చేస్తాను, తర్వాత మీ ఇష్టం. మీరు మీ ఛానల్ మీద ఒక్క బాంబు పడుతుంది పాకిస్తాన్ నుంచి వచ్చి.
చాలా కొత్తగా చాలా బాగుంది గాని అక్కడి నుంచి ఊపేస్తున్నారు చేయొద్దని చాలా పర మీరు ఎనీ హౌ మార్కెట్ అక్కడ మాది మామి అయిపోయింది టైం థాంక్స్ సర్ మాకు ఓకే టైం కేటాయించి ఎక్కువ రొటీన్ ఎందుకంటే అడగలేదు ఏమైనా తప్పుగా అడిగుంటే మన్నించండి క్షమించండి సార్ ఏదో కామెంట్ చేయండి సార్ చివర్లో ఏదో అన్నాను కదా మాట మన్నించండి క్షమించండి అన్నాను ఇప్పుడు నేను మన్నించినా మన్నించకపోయినా మీ కేర్ జరని నాకు తెలుసు మీకు తెలుసు అందుకని ఇద్దరికి తెలిసిన గురించి మళ్ళీ మాట్లాడుకోవడం అనేది పెళ్లి చేసుకోవడం కన్నా ఎక్కువ మొరకత్వం విడుదల కాబోయే మూడు సినిమాల్ని తన సొంత పిల్లలతో పోల్చారు ఎవరిపైన ప్రేమ ఎక్కువ అంటే చెప్పలేము కదా అలాగే ఈ మూడు సినిమాలు కూడా ఏవి హిట్ అవుతాయనే విషయాన్ని చెప్పలేమంటున్నారు సో కరోనా మర్డర్ సో ఇవి ఒకటి తర్వాత ఒకటి సినిమాలన్నీ కూడా వరుసపెట్టి రాబోతున్నాయి ఇవన్నీ కూడా మనకి సంచలనాలని చెప్పుకోవచ్చు అయితే ఏ మేరకు ప్రేక్షకులకు చేరువవుతాయి ఏ మేరకు హిట్ అవుతాయి అనేది త్వరలోనే వేచి చూద్దాం హై దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ థాంక్యూ హై ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్ హై గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ